మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. ఈ కేసులో పులివెందులకు చెందిన పిసిబి ఉద్యోగి సుధాకర్ ను కడపలోని సిబిఐ అధికారులు 2 గంటల పాటు విచారించారు. ఎంపీ అవినాష్ రెడ్డితో ఫోటో దిగిన విషయంపై సిబిఐ సుధాకర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేక ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సిబిఐ విచారణకు పిలిపించింది. ఇక మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు రావాలని పేర్కొంది. ఇక మరోవైపు భాస్కర్ రెడ్డి కుమారుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించిన విషయం తెలిసిందే.